నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి జూన్ మాసంలో తులారాశి వారు కొంత శత్రుల పైన ఆధిపత్యాన్ని వహిస్తారు, కొంత ఎనర్జీని పుంజుకుంటున్నారని చెప్పాలి. తులారాశి వారు కొన్ని వ్యతిరేకతలు చుట్టూ ఉన్నా కూడా, అంటే చుట్టూ ఉండే పరిస్థితులు కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా, మైండ్ చాలా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉందండి తులారాశి వారికి. పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్తో శత్రువులపైన విజయాన్ని సాధించడానికి కొంత వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీని లోడ్ చేసుకోకుండా హై పాజిటివ్ ఎనర్జీ, హై ఎనర్జీస్ మెయింటైన్ చేయడానికి తులారాశి వారికి ఈ మాసంలో చాలా హార్డ్ వర్క్ చేస్తారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని పరిస్థితులన్నీ కూడా మధ్యలో బ్రేక్స్ కానీ, వ్యతిరేకత ఎదురవడం, పనుల్లో జాప్యము, ఇవన్నీ ఎప్పుడు జూన్ 1, 2, 3 వీక్స్లో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు తులారాశి వారికి. కానీ జూన్ 3 అండ్ 4 వీక్స్, అంటే 1, 2 ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్, 3, 4 వీక్స్లో మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది అన్నమాట. ఇట్లా విద్యార్థులు కూడా కొంత వాళ్ళకి కొన్ని అవకాశాలు నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అవ్వడానికి జూన్ 3, 4 వీక్స్ అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులకు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా శుభవార్తలు 3, 4 వీక్స్లోనే కనబడుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి కాని యువతి యువకులకి కొన్ని అలయన్స్ విషయంలో టాక్స్ ఏమన్నా పాజిటివ్గా మీకు ఉండడానికి జూన్ 3 అండ్ 4 వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇక సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జూన్ 3 అండ్ 4 వీక్స్లో కొన్ని కొన్ని మెడికల్ పరంగా కానీ, లేకపోతే కొంత క్లియరెన్స్ అన్నది, అంటే మీరు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికే సిచ్యువేషన్స్ ఎప్పుడు 3 అండ్ 4 వీక్లో అయితే కనిపిస్తున్నాయి. ఒక విషయం, చుట్టూ వ్యతిరేకత ఉన్న కుటుంబ పరిస్థితుల్లో వ్యతిరేకత ఆల్రెడీ ఉంది, చుట్టూ మానిపులేటివ్ ఎనర్జీస్ తులారాశి వారికి ఎక్కువ ఉన్నాయి. ఈ మానిపులేటివ్ ఎనర్జీస్ ఎంత ఉన్నా కూడా తులారాశి వారు వెరీ పాజిటివ్ థింకింగ్, వెరీ పాజిటివ్ మైండ్, ఒక మెట్టు శత్రువుల పైన ఆధిపత్యంలోనే ఉంటారు. విద్యార్థులు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అధికంగా శ్రద్ధ వహించండి. ఎవరు ఎలా అనుకున్నా కూడా మీ కష్టం ఏదైతే ఉంటుందో దానికి ప్రతిఫలం వచ్చే సమయం, కాబట్టి కష్టపడడానికి అస్సలు వెనకాడదు విద్యార్థులు ఎవ్వరు కూడా. అలాగే జాబ్ అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా 3rd అండ్ 4th వీక్లో పాజిటివ్ ఉంది, డిసప్పాయింట్ అవ్వకండి మీరు కూడా. సో కాబట్టి చక్కగా వెళ్ళండి. ఇంకా ప్రేమ వ్యవహారాలకు వస్తే, అంటే ప్రేమ ఫలించే విషయం కానీ, ప్రపోజల్స్ కానీ, ఇవన్నీ జూన్ 3rd 4th వీక్స్లోనే మ్యాక్సిమం పెద్దల వరకు తీసుకెళ్ళటం కానీ, ఎక్స్ప్రెస్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిస్థితులన్నీ మీకు 3rd అండ్ 4th వీక్స్ అనేవి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ పరిస్థితిలో కొంత వ్యతిరేకత, విద్యలో ఆటంకాలు, ఇవన్నీ చుట్టూ ఉంటాయి. బట్ మీరు మాత్రము గివప్ చేయొద్దు. ఎప్పుడు కూడా మీ ప్రయత్నం అన్నది అలాగే ఉండాలి, ఎనర్జీస్ అలాగే పాజిటివ్ మైండ్తో అలాగే మీరు పోరాటం చేస్తున్న విధంగానే తులారాశి వారు ముందుకు వెళ్ళాలి. మంచి శుభ ఫలితాలు 3rd అండ్ 4th వీక్స్ జూన్లో మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అండి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురువారం సాయిబాబా ఆరాధన. సాయిబాబా అష్టోత్తరము, సాయి చాలీసా అని ఉంటుంది అది చదువుకోవటము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టోత్తరం అనే ఉంటుంది అది, మంగళవారాలు గురువారం, ఈ 2 వారాలు గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇవి చేస్తూ ఉండండి, ఎన్ని నెగిటివ్స్ చుట్టూ ఉన్నా కూడా అన్నీ ఓవర్కమ్ చేసేస్తారు తులారాశి వారు, కొన్ని అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక చూద్దామా డేట్స్ వైజ్ ఎలా ఉందో తులారాశి వారికి జూన్ 1, 2, 3 డేట్స్. ఈ డేట్స్లో కొంత కొన్ని థాట్స్ పాజిటివ్గానే వెళ్తాయి, కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ చుట్టూ ఉంటాయి. కాబట్టి మేజర్ డిసిషన్స్ 1, 2, 3 డేట్స్లో తీసుకోవద్దు. ఇంకా 4, 5 డేట్స్ కొద్దిగా ఎందుకు చుట్టూ ఎన్విరాన్మెంట్ నెగిటివ్గా ఉండడం, ఫ్యామిలీలో కొన్ని నెగిటివ్గా కొన్ని సిచ్యువేషన్స్ ఉండడం ఇలా ఉంటుంది ఈ డేట్స్లో కూడా. అంటే 1 to 5 వరకు మేజర్ డిసిషన్స్ ఏమి తులారాశి వారు తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక జూన్ 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి జూన్ 8 to 15 ఉండే డేట్స్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఐడియాస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు అప్ టు 8th to 15th లోపు. మళ్ళీ 16, 17 జూన్ మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోకండి, ఎందుకంటే డిప్రెసివ్గా కానీ ఆందోళన కానీ మైండ్ ఉండే సిచ్యువేషన్ ఉంటుంది 16, 17 డేట్స్లో. ఇంకా 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఎప్పుడు 18 to 27 వరకు. ఇంకా జూన్ 28, 29, 30
డేట్స్లో వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. అండ్ మేజర్గా డిసిషన్ తప్పదు ఒకటి తీసుకోవాలి, ప్రయాణం ఎటైనా చేయాలి. ఇంకా దీని విద్యార్థులు కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ పీపుల్కి కానీ, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళు, వీళ్ళెవ్వరికి అందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. రాజకీయ రంగంలో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి 28, 29, 30 డేట్స్ అనేవి ప్రయాణాలకైతే బాగుంది, కానీ మేజర్ డిసిషన్స్ అయితే ఏది తీసుకోకుండా ఉంటే మంచిది. తులారాశి వారు మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.